నాకైతే ఒక ఈగది తలకాయ ఉంటుంది కదా, ఈగ తలకాయ పవర్ మోడ్లో రెడ్ కలర్లో మనకు కనిపిస్తుంది. సో పవర్ఫుల్గా దీంట్లో దూసుకుపోవాలంటే యానిమల్ షేప్ ఇక్కడ మనకు డిఫరెంట్గా కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. హార్డ్ ప్లాస్టిక్తో దీన్ని రూపొందించారు. ఇక్కడ సైడ్ స్టాండ్ వేసింది కాబట్టి సైడ్ స్టాండ్ ఇండికేటర్ కూడా వాయిస్ కమాండ్ ఉంది కదా, సో ఈ బటన్ని ప్రెస్ చేసినట్లయితే ఫోన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. చిన్న స్పేస్ కూడా ఇచ్చారు, దాంట్లో మీరు ఇక్కడ తాళం తీసినట్లయితే ఇక్కడ చూడవచ్చు మీరు యావరేజ్ మైలేజ్ ఎంత ఇస్తుందో మనకి ఇక్కడ తెలుసుకోవచ్చు. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్. ప్రస్తుతం మన ముందర ఆల్ న్యూ టీవీఎస్ రైడర్ ఉందన్నమాట. ఆల్రెడీ రిలీజ్ అయింది కదా, ఇప్పుడు ఏంటి రివ్యూ అని మీరు అనుకుంటున్నారు కదా. రైడర్ స్మార్ట్ కనెక్ట్ వేరియంట్ని మనం ఇంతవరకు రివ్యూ చేయలేదన్నమాట. సో ప్రస్తుతం మనం స్మార్ట్ కనెక్ట్ వేరియంట్ని తీసుకొని వచ్చినాం అనమాట. బ్లాక్ కలర్లో సూపర్ డూపర్గా మనకి ఇది కనిపిస్తుంది. సో వాట్ ఆర్ ద స్మార్ట్ కనెక్ట్ ఫీచర్స్ అనేటివి మెల్లిమెల్లిగా తెలుసుకుంటూ పోదాం. బట్ బిఫోర్ దట్ ఫ్రెండ్స్, తెలుసు కదా మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మన దోస్తులందరూ చెప్పి మన ఛానల్ చెప్పేసి. ఇక ఫ్రంట్ సైడ్ డిజైన్, సైడ్ ప్రొఫైల్, ఎక్స్టీరియర్ లుక్ కనుక మనం చూసినట్లయితే సో అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. 125cc సెగ్మెంట్లో రిలీజ్ అయినటువంటి గుడ్ లుకింగ్ స్పోర్టీ లుకింగ్ రైడర్గా మనం దీన్ని చెప్పుకోవచ్చు. అదర్ కాంపిటీటర్స్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే హీరోలో కూడా మనకు 125cc బైక్స్ ఉన్నాయి, అలాగే హోండాలో కూడా మనం చూడొచ్చు. షైన్ కూడా రీసెంట్గా 125cc సెగ్మెంట్లో వచ్చింది, అండ్ అలాగే పల్సర్ 125 ఉంది, అలాగే ఎన్ఎస్ 125 కూడా ఉంది. సో ఇట్లా రీసెంట్గా హీరో మోటో కప్ కూడా ఎక్స్ట్రీమ్లో కూడా 125cc బైక్ని తీసుకొని వచ్చింది. అంటే చాలామంది కంపెనీలు, చాలా కంపెనీలు కూడా 125cc టార్గెట్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అండ్ అలాగే మంచి స్పోర్టీ లుక్తో 125cc బైక్స్ని తీసుకొని వస్తున్నారు. ఇంతకుముందు మనం 125cc బైక్స్ని కనుక మనం చూసినట్లయితే నార్మల్ లుకింగ్ ఉంటుండే, బట్ వేరాజ్ ఇప్పుడు 125cc సెగ్మెంట్ అనేది చాలా స్పోర్టీగా మారిపోయింది. 125cc సెగ్మెంట్లో రిలీజ్ అయినటువంటి కమ్యూటర్ బైక్గా మనం దీన్ని చెప్పుకోవచ్చు. బట్ లుక్ వైజ్ మనం చూసినట్లయితే ఒక స్పోర్టీ గెస్చర్, ఒక 150cc లేదా 180cc బైక్ని చూసిన ఫీల్ ఈ రైడర్లో మనకు కనిపిస్తోంది. 125cc ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్తో దీన్ని రూపొందించారు. అండ్ పవర్ డీటెయిల్ చూసినట్టయితే 11.2 BHP ఎట్ 7500 RPM పవర్ని ప్రొడ్యూస్ చేసుకుంటూ ఇది సూపర్ డూపర్గా దూసుకెళ్తుంది. అండ్ అలాగే 5 గేర్స్తో కంపెనీ దీన్ని రూపొందించిందనమాట. ఎక్స్టీరియర్ లుక్లో మనం చూసినట్లయితే ఫ్రంట్ సైడ్ డిజైన్ సో క్యాచీగా మనకు కనిపిస్తుంది. ఎల్ఈడి హెడ్ ల్యాంప్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ డిజైన్ ఏదైతే ఉన్నదో ఒక యానిమల్ షేప్ ఇక్కడ మనకు డిఫరెంట్గా కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. నాకైతే ఒక ఈగది తలకాయ ఉంటుంది కదా, ఈగ తలకాయ సేమ్ అట్లనే మనకు నాకైతే కనిపిస్తుంది. అండ్ అలాగే రైడర్ ఆర్ లోగోని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే టీవీఎస్ లోగోని 3D షేప్లో రూపొందించారు. అండ్ అలాగే పేనో బ్లాక్ ఫినిషింగ్స్తో సో అట్రాక్టివ్గా ఈ ఫ్రంట్ డిజైన్ అయితే చాలా బాగా నాకు కనిపిస్తుంది. ఒక 125cc బైక్ లెక్క అస్సలు కనిపిస్తలేదు, 200cc బైక్ లెక్క కనిపిస్తుంది. అండ్ అలాగే ఇండికేటర్ మనం ఒకసారి వేసి చూద్దాం. చిన్నగా బల్బ్ని ఇందులో ఇచ్చారు అండ్ స్లీక్ డిజైన్తో మస్తు సూపర్ మనకు కనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్లో మనం చూసినట్లయితే టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్తో దీన్ని రూపొందించారు. అలాగే ఫ్రంట్ మడ్ గార్డ్ని హార్డ్ ప్లాస్టిక్తో దీన్ని రూపొందించారు. అలాగే ఫ్రంట్ సైడ్లో డిస్క్ బ్రేక్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే అలాయ్ వీల్స్ని మనం చూడొచ్చు. 17 inches ట్యూబ్లెస్ టైర్స్తో కంపెనీ దీన్ని రూపొందించింది కాబట్టి ఎలాంటి రోడ్లపైన కానీ మీరు సేఫ్గా రైడింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ ఈ మడ్ గార్డ్ని చూడొచ్చు మీరు, కింది వరకు ఇట్లా రూపొందించారనమాట. సో ప్రొటెక్టివ్గా ఈ డిజైన్ ఉంది, ఎందుకంటే మనం అక్కడ కాళ్ళు పెట్టినప్పుడు బురద ఇట్లా మన కాళ్ళ మీద పడకుండా చాలా కేర్ తీసుకొని రూపొందించడం మనకు తెలుస్తుంది. అండ్ సైడ్ ప్రొఫైల్ మనం చూసినట్లయితే ఈ ట్యాంక్ షేప్ ఏదైతే ఉన్నదో ఒక స్పోర్టీ గెస్చర్తో దీన్ని రూపొందించడం మనకు తెలుస్తుంది. నాకైతే కొంచెం అపాచీ లుక్ కొద్దిగా అంత నాకు కనిపిస్తుంది. అండ్ అలాగే ఇంటెలీగో టెక్నాలజీతో కంపెనీ తమ బైక్స్ని కానివ్వండి అండ్ అలాగే స్కూటర్స్ని కానీ రిలీజ్ చేస్తూ వస్తుంది కదా. ఇక్కడ హార్ట్ సింబల్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ 10 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో కంపెనీ దీన్ని రూపొందించింది. అండ్ అలాగే ఇక్కడ చూసినట్లయితే ఇంజన్ పార్ట్ అంతా కూడా కంప్లీట్ బ్లాక్గా రూపొందించారు. టీవీఎస్ లోగోని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మనం చూడొచ్చు BS6 మోడల్కి సంబంధించినటువంటి అరేంజ్మెంట్. సో BS6 బండ్లన్నీ కూడా ఈ రకమైన అరేంజ్మెంట్స్తో వస్తున్నాయి. అండ్ ఇక్కడ ఇంజన్ కౌల్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇది కూడా ఇంజన్ ప్రొటెక్టర్గా సూపర్ డూపర్ ఏరోడైనమిక్ షేప్తో దీన్ని రూపొందించారు. పియానో బ్లాక్ ఫినిషింగ్స్తో కింద ఉంది కదా అని దీన్ని నెగ్లెక్ట్ చేయలేదు. దీన్ని నార్మల్గా రూపొందించవచ్చు, ఇలా ఈ టైప్లో రూపొందించవచ్చు, బట్ పియానో బ్లాక్ ఫినిషింగ్స్ని ఇచ్చి ఒక సూపర్ డూపర్ లుక్ని తీసుకొచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. అండ్ ఇక్కడ టెక్స్చర్ డిజైన్ కూడా అట్రాక్టివ్గా ఉంది. అంటే ఏ పార్ట్ని కూడా అంత సింపుల్గా తీసుకోకుండా చాలా కేర్ తీసుకొని రూపొందించినట్టు మనకు తెలుస్తుంది. ఇక్కడ టెక్స్చర్ మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే రైడర్ని 3D షేప్లో రూపొందించారు, విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ అలాగే ఇక్కడ ఫుట్ రెస్ట్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే బ్రేక్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అండ్ రియర్ సైడ్లో కూడా ఫుట్ రెస్ట్ని సో సాలిడ్గా రూపొందించారు. అండ్ ఇదంతా కూడా మస్తు స్ట్రాంగ్ గెస్చర్తో మనకు కనిపిస్తుంది. కింది సైడ్లో మనం వెనక సైడ్లో చూసినట్లయితే మోనో షాక్ అబ్జర్వర్ని రూపొందించారు. రియర్ సైడ్లో కూడా మనకు 17 inches ట్యూబ్లెస్ సైడ్తో కంపెనీ దీన్ని రూపొందించింది. బట్ రియర్ సైడ్లో మనకు డ్రమ్ బ్రేక్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. అండ్ సైలెన్సర్ని కూడా స్పోర్టీగా రూపొందించారు.
చేశారు సిల్వర్ అండ్ బ్లాక్ కలర్ ఫినిషింగ్స్తో. అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే స్ప్లిట్ సీటింగ్ సిస్టమ్తో కంపెనీ దీన్ని రూపొందించింది, విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. మనకి ఇలా స్ప్లిట్ సీటింగ్ కాకుండా సింగిల్ సీట్ కూడా వేరియంట్ కూడా అందుబాటులో ఉన్నది. బట్ స్మార్ట్ కనెక్ట్ ఫీచర్స్ని మనం ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి ఇక్కడ స్ప్లిట్ సీటింగ్ సిస్టమ్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అండ్ రియర్ పార్ట్లో మనం చూసినట్లయితే గ్రాబ్ రైల్ కూడా అల్యూమినియం గ్రాబ్ రైల్ని సో స్ట్రాంగ్గా రూపొందించారు. యూ క్యాన్ చెక్ ఇట్ రైట్ నో. అండ్ రియర్ సైడ్లో చూసినట్లయితే ఇండికేటర్ని స్మార్ట్గా స్టైలిష్గా రూపొందించారు. శాంతి టీవీఎస్ నుంచి రివ్యూ కోసం తీసుకున్న, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ ఈ శాంతి టీవీఎస్. అండ్ అలాగే ఇక్కడ రియర్ సైడ్ టెయిల్ ల్యాంప్ కూడా ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ని రూపొందించారు, విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇక్కడ ఒక చిన్న తాళం చేయి మనకు కనిపిస్తుంది, ఏం లేదు. వెనకాల సైడు అన్ని బైక్లలో మనకు అండర్ సీట్ స్టోరేజ్ అయితే మనకు కనిపించదు, చిన్న టూల్ కిట్ ప్లేస్ ఉంటుండే ఇంతకుముందు కంప్యూటర్ బైక్లలో. ఇక్కడ మనకు చిన్న స్పేస్ కూడా ఇచ్చారు, దాంట్లో మీరు ఇక్కడ తాళం తీసినట్లయితే ఇక్కడ చూడవచ్చు మీరు చిన్న స్పేస్ ఇచ్చారు. ఇక్కడ మనం ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కానీ మీ చిన్న 5 inches స్మార్ట్ ఫోన్ని పెట్టుకోవచ్చు. అండ్ అలాగే పర్స్ని కూడా ఇందులో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. వర్షం వచ్చినప్పుడు ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. సో ఇట్లా కొట్టేసేస్తే ఇది లాక్ పడిపోతుంది. సో ఈ సైడ్లో మనం చూసినట్లయితే సో అట్రాక్టివ్గా ఎక్స్టీరియర్ లుక్ అంతా కూడా సూపర్ డూపర్ డిజైన్తో అట్రాక్టివ్ లుక్తో మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే ట్యాంక్ మనం చూసినట్లయితే ఇక్కడ టెక్స్చర్తో దీన్ని రూపొందించారు. అండ్ అలాగే గుడ్ టై సపోర్ట్ని ఇచ్చేలా ఈ ట్యాంక్ షేప్ మనకు కనిపిస్తుంది. రైడర్ కానివ్వండి, పిలియన్ కానివ్వండి, కంఫర్టబుల్గా దీంట్లో కూర్చోవచ్చు. స్ప్లిట్ సీటింగ్ సిస్టమ్ ఉంది కాబట్టి. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే అదర్ ఫీచర్స్ని, ముఖ్యంగా ఈ స్క్రీన్ గురించి మనం మాట్లాడినట్లయితే ఇంతకుముందు మనకు ఎల్సిడి స్క్రీన్ ఉంటుండే, ఇప్పుడు టీఎఫ్టీ స్క్రీన్, 5 inches స్క్రీన్ని దీంట్లో ఇచ్చారు. ఇక్కడ సైడ్ స్టాండ్ వేసింది కాబట్టి సైడ్ స్టాండ్ ఇండికేటర్ కూడా మనకు బ్లింక్ అవుతోంది. అండ్ అలాగే హెల్మెట్ కూడా పెట్టుకోండి అని చెప్తున్నది, విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ఇక్కడ యావరేజ్ మైలేజ్, బ్లూటూత్ ద్వారా మన స్మార్ట్ ఫోన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. స్మార్ట్ కనెక్ట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఆండ్రాయిడ్ ఫోన్లలో లేదా ఐఫోన్లలో మనం దీన్ని కనెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా మనము ఒక 99 కనెక్టెడ్ ఫీచర్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్పేసి కంపెనీ చెప్తోంది. ప్రస్తుతానికైతే మనకు ఫోన్ గిట్లా వచ్చినప్పుడు మెసేజెస్ గిట్లా వచ్చినప్పుడు ఇక్కడ ఇండికేషన్ వస్తుందన్నమాట. సో అప్పుడు మనము ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ పైన ఉన్నటువంటి ఈ ఐ బటన్ని కనుక ప్రెస్ చేసినట్లయితే, వాయిస్ కమాండ్ ఉంది కదా, సో ఈ బటన్ని ప్రెస్ చేసినట్లయితే ఫోన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ బ్లూటూత్తోని మన స్మార్ట్ ఫోన్ని ఆల్రెడీ పేర్ చేసుకొని ఉంటాం కాబట్టి ఇయర్ ఫోన్స్ మనం పెట్టుకొని ఉంటే మనము ఆ ఇయర్ ఫోన్స్ ద్వారా ఫోన్ని కనెక్ట్ చేసుకొని మాట్లాడుకోవచ్చు కూడా. అండ్ ఇక్కడ ఆర్పిఎం మీటర్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు, యావరేజ్ మైలేజ్ ఎంత ఇస్తుందో మనకి ఇక్కడ తెలుసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ మెనూ బటన్ని నొక్కినట్లయితే మనకు ట్రిప్ ఏ, ట్రిప్ బి అండ్ అలాగే యావరేజ్ మైలేజ్ ఇవన్నీ కూడా మనకు చూపిస్తుంది. అండ్ ఇక్కడ టైం చూపిస్తుంది అండ్ మీరు ఎంత స్పీడ్లో వెళ్తున్నారో తెలుసుకోవచ్చు. అండ్ ఆర్పిఎం మీటర్ని ఇక్కడ మనం చూడవచ్చు, ఏ గేర్లో మీరు వెళ్తున్నారో ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. అండ్ యావరేజ్ స్పీడ్ ఇక్కడ తెలుస్తుంది, ఓడోమీటర్ అండ్ ఎంత కిలోమీటర్స్ ఓవరాల్గా మీరు తిరిగారు. అండ్ అలాగే ఫ్యూయల్ ఎంత ఉంది అనే విషయం కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే 2 డ్రైవ్ మోడ్స్ కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి, ఎకో అండ్ పవర్ మోడ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు పవర్ మోడ్ అండ్ అలాగే ఎకో మోడ్. ఇది కనుక మనం ప్రెస్ చేసినట్లయితే ఎకో మోడ్లో అంత పీస్ఫుల్గా బ్లూ కలర్లో మనకు కనిపిస్తుంది, పవర్ మోడ్లో రెడ్ కలర్లో మనకు కనిపిస్తుంది. సో పవర్ఫుల్గా దీంట్లో దూసుకుపోవాలంటే పవర్ మోడ్ని సెలెక్ట్ చేసుకునేది ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ ఫ్యూయల్ ఇండికేషన్ అండ్ అలాగే సైడ్ స్టాండ్ ఇండికేషన్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఈ టీఎఫ్టీ స్క్రీన్ అనేది సో సూపర్గా డే లైట్లో కూడా మస్తు క్లియర్గా మనకు కనిపిస్తుంది. అండ్ అదర్ బటన్స్ చూసినట్లయితే ఇక్కడ పాసింగ్ బటన్ మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే హై బీమ్, లో బీమ్ బటన్ కనిపిస్తుంది. అండ్ అలాగే లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్స్, అండ్ అలాగే హారన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఇంజిన్ని స్టార్ట్ చేసుకోవడం కోసం ఎలక్ట్రిక్ స్టార్ట్ కూడా ఇక్కడ మనకు ఉందన్నమాట. సో కీ మనం చూడొచ్చు ఈ రకంగా మనకు కీ కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు యుఎస్బి పోర్ట్ని కూడా ఇచ్చారు, మీ స్మార్ట్ ఫోన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది చాలా టైట్గా ఉన్నది, సో చూడొచ్చు మీరు. సో మీ స్మార్ట్ ఫోన్ కూడా కనెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట, విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. సో ఓవరాల్గా ఇక్కడ స్మార్ట్ కనెక్ట్ అనే టెక్స్ట్ని కూడా మనం చూడొచ్చు అనమాట. సో ఓవరాల్గా ఈ రైడర్ అనేది 125cc సెగ్మెంట్లో రిలీజ్ అయినప్పటికీ కూడా ఒక పెద్ద బైక్ని చూస్తున్నటువంటి ఫీల్ అయితే మనకు కనిపిస్తుంది. అండ్ నేను రైడింగ్ చేసి కూడా చూసినా సో కంఫర్టబుల్గా ఉంది. అండ్ సస్పెన్షన్ కానివ్వండి, బ్రేకింగ్ కానివ్వండి, ఏబిఎస్ లేదు అయినా కానీ ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఉంది కాబట్టి ఇన్స్టెంట్గా బ్రేకింగ్ అందిస్తుంది. అండ్ అలాగే మంచి సస్పెన్షన్తో ఇది దూసుకెళ్తోంది, స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు మనకు అందిస్తుంది. సో ఓవరాల్గా గ్రౌండ్ క్లీనర్స్ కూడా మనకు 180mm గ్రౌండ్ క్లీనర్స్ ఇచ్చారు కాబట్టి విచ్ ఇస్ క్వైట్ ఇంప్రెసివ్. అండ్ అలాగే 123 kg లైటర్ వెయిట్తోనే దీన్ని రూపొందించారనమాట. సో
సో ఎంత దూరమైనా కానీ సో ఈజీగా కంఫర్టబుల్గా మీరు రైడింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ మైలేజ్ డీటెయిల్స్ మనం చెక్ చేసినట్లయితే ఒక లీటర్కి మీకు అప్ టు 50, 55 లేదా 60 మంచిగా నడిపిస్తే ఒక 60 కిలోమీటర్స్ వరకు మీరు మైలేజ్ని దీంట్లో కొట్టవచ్చు. ఇక ఆన్ రోడ్ ప్రైస్ డీటెయిల్స్ మనం చెక్ చేసినట్లయితే 130,000 ఆన్ రోడ్ ప్రైస్తో అన్ని శాంతి టీవీఎస్ షోరూమ్లలో అందుబాటులో ఉంది. ప్లీజ్ విజిట్ యువర్ నియర్ బై శాంతి టీవీఎస్ అండ్ ఎక్స్పీరియన్స్ ద వెహికల్. ఒకసారి టెస్ట్ రైడ్ తీసుకోండి, మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. సో ఫ్రెండ్స్, నా ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన దోస్తులందరికీ చెప్పు ఇది మన ఛానల్ అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ అండ్ బై బాయ్. ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్, ఎ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆటోమొబైల్ అండ్ స్మార్ట్ టెక్నాలజీ. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టండి, మీ దోస్తులకు కూడా షేర్ చేయండి.